Nirmal Chilla Sarihadulone Maharashtra lo Koluvaina, Palajkara Vinayakudi Alayaniki, Bhaktulu Potettaru. 1948 nunchi ee Alayaniki, Vividha Rashtrala nunchi Bhaktulu vachi Mokkulu Chellinchukuntunnaru. Chaviti Utsavala Sandarbhanga Alayaniki Bhaktula Raddi Marinta Perigindi. Bhaktula Kongu Bangaramaina Palajkara Vinayakudipai Marinni Visheshalu Prem Sagar Andistaru. Maharashtra Sarihadulo, Maharashtra Loni Palaj Gramamlo, 1945 nunchi oka Karra Ganpati Chala Pavitranga Bhavistu, ikkada oka Punyakshetranga Maripoyindi, Chudochu Results Lo, Chala Samvatsaral Nunchi, Bhaktulu Pedda Ettuna Ikkadiki Vachi Darshanam Chesukuntuntaru. Kevalam 1948 Lo, Nirmal Lo, Oka Karrato Chesina Vinayakudu Idi. 11 Rojula Patu, ee Palaj Gramamlo, ee Mandiramlo Pratyeka Poojalu Andukunna Tarvata, Ikkada ee Palaj Gramaniki Unna Sarihadullo నదిలో దీని నిమజ్జనం చేసి తిరిగి పెట్టెలు ఎక్కడికక్కడ అమర్చి పెడతారు. మళ్ళీ వినాయక చవితికి దీన్ని తీస్తూ ఉంటారు. అప్పటివరకు ఆలయం కూడా పూర్తిగా క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ముడుపులు కట్టడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సంవత్సరం వినాయక చవితి 11 రోజుల్లో ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి ముడుపులు నారెల కొబ్బరికాయతో ముడుపు కడితే వచ్చే వినాయక చవితి లోపు ఇక్కడ మొక్కులు తీరుతాయన్నది ప్రధానంగా భక్తుల ప్రగాఢ నమ్మకం. సో ప్రధాన అర్చకులు ఆలయానికి సంబంధించిన మనతో ఉన్నారు. ఎట్లా ఉందండి భక్తులు రోజు రోజు కూడా పెరుగుతూ ఉన్నారు, విశిష్టత ఎట్లా ఉంది? కానీ భక్తులు పెరుగుతూనే ఉంటారు. ఎప్పుడు ఆమెష 1948లో గణపతి దత్తుడు జరిగింది. గుండప్పని కారాగిరుండి ఆయన చేసిండు కర్ర గణపతి. ఒకటే కర్రతో చేసిండు గణపతి తెచ్చి కుసులో పెట్టాం కదా. అప్పటి నుంచి ఊరుకుని నుంచినే జరుగుతున్నది. కాలరా వీలరా ముందు ఉండేదానికి ఇప్పుడు ఏమి బీమార్లు వస్తలేవు. ఏమనగా గణపతి మహత్వం అంటే పిల్లల గురించి సంతాని గమతే అని ఫేమస్ ఉన్న మా గణపతి అయ్య. అంటే మొక్కిన మొక్కులు సరిగ్గా తీరుస్తారు మా గణపతి అయ్య. దర్రోజు అన్నం భోజనం నడుస్తూ ఉంటుంది. పొద్దున లేచి నుంచి పొద్దుకి ఒక్కటిన్నర రెండు వరకు దర్శనం చాలు. భక్తులు బాగా మంది ముడుపులు కడుతూ ఉంటారు. ఏం ఏం ఎట్లా కడతారు ముడుపులు? ఏమేమి మొక్కుకోవచ్చు ముడుపులు? భక్తులు బాగా మంది ముడుపులు కడతారు. జీతాలు తలగాలని, పిల్లలయ్యంగా మాకు సంతానం కావాలని. నిరుడైతే ఒక భక్తుడు 50 ఏళ్ళ పెద్ద మనిషి వచ్చి మొక్కితే ఆ పిల్లది అంటే డెలివరీ ఏముంటుంది అంటే బయట కాక బంద్ అయింది. బంద్ అయినాం కదా చేసాలు బంధన తర్వాత అమ్మాయి మొక్కితే అమ్మాయికి ఇవాడు కానిపోయింది. ఇవాళ వస్తున్నది ఆ అమ్మాయి ఒక బాయి ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టింది ఆ బాయికి. నిమజ్జనం ఎట్లుంటది? 11 దినకు నిమజ్జనం ఎట్లా ఇస్తారు? 11 దిన నివర్చనం అంటే కర్ర గణపతి అట్లను ఇస్తాం. మొత్తం ఊరింపు చేసి ముంగట కింద ఒక చిన్న గణపతి ఉంటుంది. ఆగు దగ్గరికి ఉండ నీళ్లు చల్లుకొని అట్లనే తెచ్చి సాఫ్ చేసి కడిగేసి అట్లా పెట్టేస్తాం. ఇది పాలజ్ గణపతికి సంబంధించిన విశేషము. పూర్తిగా 11 రోజుల పాటు కర్ర గణపతి పూజలు అందుకుంటారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలని భక్తులు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. వినాయక చవితి 11 రోజుల వరకు కూడా లక్షలాది భక్తులు పాలజ్ గణపతిని దర్శించుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కెమెరా పర్సన్ విటాల్తో ప్రేమ్ సాగర్,